నమస్తే, వెల్కమ్ టు బిఎస్ఎన్ న్యూస్ బుల్టెన్ మొదటగా హెడ్లైన్స్. పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత దుబాయ్లోని ప్రముఖ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన పర్వేజ్. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రెండేళ్లలోనే దేశం వెలిగిపోయేలా చేస్తానన్న కేసీఆర్. తెలంగాణ పథకాలు కావాలంటే టీఆర్ఎస్ ను ఆదరించాలని వ్యాఖ్య. వేనా చివరి ఎన్నికలు, వచ్చే ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానన్న సిద్ధరామయ్య రాజకీయాల నుంచి రిటైర్ కాబోనని వెల్లడి. ఇద్దరు గన్మెన్ల ఉపసంహరణంపై కోటంరెడ్డి ఆగ్రహం. మిగిలిన ఇద్దరు గన్మెన్లను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తానని వ్యాఖ్య. భద్రతా కుదింపుతో తనను బలహీనపరచలేరని స్పష్టీకరణ. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, ఆ దేశ మిలిటరీ మాజీ అధినేత పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. దుబాయ్లో ఆదివారం తుదిశ్వాస విడిచారని పాక్ మీడియా ఆదివారం తెలిపింది. ముషారఫ్ చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారని, కొంతకాలంగా దుబాయ్ ఓన్లీ ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ముషారఫ్ వయసు 79 ఏళ్ళు. ముషారఫ్ 1943 ఆగస్టు 11 జన్మించారు. కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆర్మీలోకి వచ్చిన ఆయన 1998 జనరల్ ర్యాంక్ సాధించారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. 1999 పాక్ ప్రభుత్వాన్ని మిలిటరీ ఆధీనంలోకి తీసుకోగా పర్వేజ్ దేశాధ్యక్షుడయ్యారు. 2001 నుంచి 2008 వరకు పాక్ అధ్యక్షుడిగా పనిచేశారు. దేశంలో సమూల మార్పులు తీసుకువస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దేశ పరిస్థితులను చూశాక బీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చామని చెప్పారు. ఆజ్ తక్ ఏక్ బాత్ భీ ఉన్నే నహీ కహా పతనే అవార్డ్ కబ్ దేతే 19-20 సాల్ గుజర్ గయే. దో దో దశక్ తీన్ తీన్ దశక్ చార్ చార్ దశక్ ట్రిబ్యునల్ అప్నా అవార్డ్ నహీ దే పాయే. ట్రిబ్యునల్ అవార్డ్ నహీ దేనే కా మత్లబ్ హీ క్యా హై, క్యూ నహీ దేతే? కేంద్ర సర్కార్ క్యా తమాషా దేఖతా హై, క్యూ ఖామోషి ఇఖ్తియార్ కర్తా హై? ఇత్నీ ఇంపార్టెంట్ చీజ్ హై, ప్రాథమిక్ చీజ్ హై, బేసిక్ నీడ్ హై. సారే దేశ్ పీనే కే పానీ కే కిల్లత్ మే హై, బ్రాకిష్ పానీ పీతా హై, కిడ్నీ బీమారియాం బఢ్ రహీ హై దేశ్ మే, గలత్ సలత్ పానీ పీకే, బ్రాకిష్ పానీ పీకే. ఇస్మే భీ అగర్ ధ్యాన్ నా దే తో లంబీ లంబీ భాషణ ఔర్ కితనే సాల్ సునేంగే, కితనే సాల్ చలేగా యే నాటక్. వై వాటర్ వార్స్ ఇన్ ఇండియా? పానీ కే లియే యుద్ధ కర్నే కా కోయి జరూరత్ హై ఇస్ దేశ్ మే? క్యూ లడవాయా జా రహా హై రాజ్యో కే బీచ్ మే? సట్లేజ్ రావీస్ కే లియే పంజాబ్ హర్యానా లడతా హై, మహానది కే లియే ఛత్తీస్గఢ్ ఒరిస్సా లడతా హై, గోదావరి కో లేకే మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక లడతా హై, కావేరి పానీ కో లేకే కర్ణాటక తమిళనాడు లడతా హై, కిసి అన్య కహీ ఐసే జగడే పంచాయత్ క్యూ గైర్ జరూరీ జో జిస్కా జరూరత్ హై హీ నహీ. భర్పూర్ పానీ జబ్ హర్ ఎకడ్ మే దియా జా సక్తా హై ఔర్ పానీ కీ సంసాధన్ కీ ఉపలబ్ధి హై, సంపత్తి హై, పానీ కీ సంపత్తి భగవాన్ నే దియా హై, ప్రకృతి నే దియా హై. జనతా క్యూ వంచిత్ హో, దేశ్ క్యూ వంచిత్ హో ఇస్సే? ఆప్ అగర్ హర్ ఎకడ్ మే భీ పానీ దే దే తో 40,000 టీఎంసీ భీ బహుత్ జ్యాదా హో గయా. ఉస్కే బాద్ ఔర్ 30,000 టీఎంసీ హమారే పాస్ హై. దూసరీ బాత్ హై ఉద్యోగ్ కే లియే పీనే కే పానీ కే లియే ఆప్ ఏక్ 10,000 టీఎంసీ భీ పకడతే హై తో తభీ భీ 20,000 టీఎంసీ పానీ కీ బచత్ హై. यानी कि अगला 50-100 साल तक हिंदुस्तान में शुद्ध पानी का कोई कमी नहीं होगी. यस, दिस इज नॉट माय, दिस आर नॉट माय फिगर्स, दिस आर द फिगर्स गिवन बाय सेंट्रल वाटर कमीशन ऑफ इंडिया टू द पार्लियामेंट ऑफ इंडिया, नॉट वंस बट सो मेनी टाइम्स. इट्स अ फैक्ट. संपत्ति रखते हुए, पानी रहते हुए क्यों पीने के पानी के लिए देश तरसे? क्यों सिंचाई के लिए किसान तरसे? क्यों परेशान हो? कोई मतलब है? तो इसीलिए हम कह रहे हैं कि पॉलिसी, द पॉलिसी ऑफ बीआरएस, बीआरएस अगर सरकार बनाए, बीआरएस के हम लाइक मतलब हम क्या लोगों के साथ मिलकर भी, बीआरएस का एजेंडा है ए रिवोल्यूशनरी एजेंडा इन वाटर रिसोर्सेस. व्हाई आई से लाइक दिस, भारत एक विशाल देश है. मैंने एक पत्र आपको दिया है मित्रों. తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతటా రావాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. భారత్ పేద దేశం కాదని, అమెరికా కంటే ధనిక దేశమని, బుద్ధిజీవుల దేశమని చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. తాము ఎన్నోల్లో ఎదురు చూస్తున్నామని,
ఇప్పుడు సమయం వచ్చిందని నాగలి పట్టే చేతులు శాసనాలు చేయాల్సిన టైం వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థులు కాదని ప్రజలు రైతులు గెలవాలని అన్నారు. गलत सलत पानी पी के ब्राकिश पानी पी के इसमें भी अगर ध्यान ना दे तो लंबी लंबी भाषण और कितने साल सुनेंगे, कितने साल चलेगा ये नाटक. वाई वाटर वार्स इन इंडिया, पानी के लिए युद्ध करने का कोई जरूरत है इस देश में? क्यों लड़वाया जा रहा है राज्यों के बीच में? सतलेज रावी के लिए पंजाब हरियाणा लड़ता है, महानदी के लिए छत्तीसगढ़ उड़ीसा लड़ता है, गोदावरी को लेके महाराष्ट्र तेलंगाना आंध्र प्रदेश कर्नाटक लड़ता है, कावेरी पानी को लेके कर्नाटक तमिलनाडु लड़ता है, किसी अन्य कहीं ऐसे झगड़े पंचायत क्यों? गैर जरूरी, जो जिसका जरूरत है ही नहीं. भरपूर पानी जब हर एकड़ में दिया जा सकता है और पानी की संसाधन की उपलब्धि है, संपत्ति है, पानी की संपत्ति भगवान ने दिया है, प्रकृति ने दिया है, जनता क्यों वंचित हो, देश क्यों वंचित हो इससे? आप अगर हर एकड़ में भी पानी दे दे तो 40,000 टीएमसी भी बहुत ज्यादा हो गया, उसके बाद और 30,000 टीएमसी हमारे पास है. दूसरी बात है उद्योग के लिए, पीने के पानी के लिए. महाराष्ट्र लोनी तेलंगाना पथकालु अमलु कावालंटे बीआरएस नु आदरिंचालनि पिलुपुनिच्चारु. देशव्याप्तंगा दलित बंधु अमलु चेस्तामनि चेप्पारु. ఎలాంటి వనరులు లేని సింగపూర్, మలేషియా వంటి దేశాలు అద్భుతాలు చేస్తుంటే భారత్ మాత్రం ఎక్కడిదక్కడే ఉందని అన్నారు. దేశంలో అపార సహజ సంపద ఉన్నా అది జనానికి చేరువ కావడం లేదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 4 దశాబ్దాలు దాటినా ట్రైబ్యునల్ దేశంలోని జల వివాదాలు ఎందుకు పరిష్కరించడం లేదని, దేశంలో ఎందుకు జల యుద్ధాలు జరుగుతున్నాయని, మహానది గోదావరి కావేరి నీళ్ల కోసం పంచాయతీలు ఎందుకని, రాష్ట్రాల మధ్య ఎందుకు నీటి చిచ్చు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. हिंदुस्तान के जो 41 करोड़ एकड़ कृषि योग्य भूमि है, हर वो एकड़ में पानी बिल्कुल दिया जा सकता है अगर हिंदुस्तान के राजनेताओं के पास दिमाग हो, बुद्धि हो, सहनता हो, समझने की क्षमता हो. మరో 3 నెలలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయేవి తన చివరి ఎన్నికలు అని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తానని తెలిపారు. అయితే రిటైర్మెంట్ తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగుతానని స్పష్టం చేశారు. మరోవైపు కర్ణాటక బీజేపీ కీలక నేత మాజీ సీఎం యడీరప్ప కూడా ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. పార్టీ మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలశీల రఘురామ్, ఆయన కుటుంబ సభ్యులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు పరామర్శించారు. తలశీల రఘురామ్ సతీమణి స్వర్ణకుమారి కన్నుమూశారు. సీఎం జగన్ వైఎస్ భారతితో కలిసి స్వర్ణకుమారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. తలశీలను, ఆయన కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి భారతీయ రాజకీయాలను శాసించిన మహానీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ మరియు మాజీ ఎమ్మెల్సీ షరీఫ్. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, ఔన్నత్యాన్ని కాపాడి ప్రపంచానికి చాటిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చరిత్ర సృష్టించాయని తెలిపారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ అభిమానులు మర్చిపోలేని సంఘటనలు, ఆ రోజుల్లో ఎన్టీఆర్తో తీసుకున్న ఫోటోలు ఎవరి దగ్గర ఉంటే తమకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్కి భారతరత్న అవార్డు వచ్చే విధంగా ఈ వెబ్సైట్ మరియు కమిటీ కృషి చేస్తుందని వెల్లడించారు. విద్యుత్తుని అందజేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, అదే ఈరోజు ఉచిత విద్యుత్తుగా రూపాంతరం చెందింది దేశమంతా ఆలోచిస్తూ ఉన్నారు. మరి పేదవాడిని పక్కా ఇంట్లో ఉండాలని కలలు కన్నది ఎన్టీ రామారావు గారు మాత్రమే. ఆయన లేకముందు భారతదేశంలో పక్కా ఇండ్లు లేవు, పూరి గుడిసెలే ఉండేవి.
అట్లాంటిది ఆయన నిర్మించినటువంటి ఇళ్ల పథకం ఈ రోజు భారత ప్రభుత్వం కూడా మరి చేస్తంది అన్ని రాష్ట్రాలు చేస్తాయి అది తప్పనిసరైనటువంటి పరిస్థితి తింటానికి తిండి ఉంటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అనేది ఆయన నిన్నారు మహిళలకు ఆస్తిలో సగ హక్కు ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆనాడు అమలు చేశాడు ఆంధ్రదేశంలో కానీ భారత ప్రభుత్వం గత సంవత్సరం చేసింది చట్టం చూడండి ఆయన ముందు చూపంత ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల ఆయనకు ఉన్నటువంటి తపన అంతేకాదు బీసీల పట్ల మొట్టమొదటిసారి స్థానిక సంస్థల్లో 18% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి కొత్త రాజకీయ తరాన్ని సృష్టించిన వాడేంటి రామారావు జనసేన పార్టీతో పొత్తుపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ్ వీరాజు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జనంతో మాత్రమే తమ పొత్తు ఉంటుందని తమతో కలిసి వస్తే జనసేన పార్టీతో కూడా పొత్తు పెట్టుకుంటామని తేల్చి చెప్పారు జనసేనతో పొత్తుపై ఎవరికి అనుమానాలు అక్కర్లేదని వ్యాఖ్యానించారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలకు బీజేపీ సమాన దూరంలో ఉంటుందన్నారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కేవలం 9 సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేస్తుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 60 సంక్షేమ పథకాలతో ప్రజలను ఆదుకుంటుందని చెప్పారు కానీ సోమవీర్రాజు దీనికి డిఫరెంట్ గా ఎంత బాగా చెప్పారు అనేది మీరు చెప్పాలి వారికి అది నా కోరిక ఎందుకంటే టెండర్ పిలిచాం రైల్వే జోన్కి నిధులు కేటాయించాం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవగానే 100 కోట్లు సుమారు అలకేట్ చేస్తారు ఇంకా బాగాలేదంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 863 కోట్లు మేము 60,000 కోట్లతో అనేక రకాల అభివృద్ధులు అసలు రైల్వే స్టేషన్ ఎప్పుడైనా ఇంత శుభ్రంగా ఉండేదండి రైల్వే స్టేషన్లు ఎంత శుభ్రంగా ఉన్నాయి రైల్వే స్టేషన్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది ఎన్ని ట్రైన్స్ వచ్చినాయి ట్రైన్స్ శుభ్రత ఎలాగుంది ఈవేళ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏంటి ఫారంలో నడిచి ఇలాంటి ఎక్స్ప్రెస్లు ఈవేళ నడుస్తున్నాయి టీ తాగలేకపోయేవాళ్ళం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న 70 సంవత్సరాల టైంలో టీ కప్పు ఛాయ్ తాగలేకపోయే వీళ్ళు ఎలాంటి భోజనం చేస్తున్నారు రైల్వే స్టేషన్లో తాము రోడ్లు వేస్తే గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అదరగొట్టారని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అదే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు తాము కూడా పాదయాత్రలు చేస్తామని అయితే అవి కేవలం ప్రజల కోసమేనని తెలిపారు ఇక అధికారం అవినీతి కోసమే ఫోన్ ట్యాపింగ్లు చేస్తున్నారని వీర్రాజు ఆరోపించారు గతంలో తెలుగుదేశం పార్టీ సైతం అదే చేస్తుందని ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ వాళ్ళు అదే చేస్తున్నారని విమర్శించారు వైసీపీ టీడీపీలు ఒకే నాణానికి ఉన్న బొమ్మ బొరుసులు అని ఇవి కుటుంబ పార్టీలన్నారు అయితే జనసేన కుటుంబ పార్టీ కాదని సోమ్ వీరాజు వ్యాఖ్యానించారు ఏమండి మేము ఫ్యామిలీ పార్టీలతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కాదు కొండలు దోసేసి వాళ్ళు కొండల చుట్టూరు చక్రాలు పెట్టేసి వాళ్ళు ఇక్కడ క్యాపిటల్ పెట్టేస్తానన్న వాళ్ళు రెడ్ గ్రావెల్ అమ్మేసుకునేవాళ్ళు అది వరకు ఆళ్ళు ఇసుక అమ్మేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏళ్ళ ఇసుక అమ్మేసుకునేవాళ్ళు ఈ ఫ్యామిలీ పార్టీల మూలంగా ఈ రాష్ట్రంలో క్యాపిటల్ లేదు కాదండి కుటుంబ పార్టీ మూలంగా ఈవేళ రైతులు రోడ్డు మీద ఎవరు నడిపించారు చంద్రబాబు నాయుడు నడిపించాడు ఎంత ఇచ్చావు చంద్రబాబు నాయుడుకి 6,000 కోట్లు ఇచ్చావు ఎందుకు క్యాపిటల్ కట్టలేదు అందుకు మేము చంద్రబాబు నాయుడుతో వెళ్ళాలి క్యాపిటల్ కట్టినోడితోటి ఈయన క్యాపిటల్ కడతాడా ఇక్కడ 2,00,000 కోట్లు అభివృద్ధి చేసాం విశాఖపట్నంలో రాయండి విశాఖపట్నంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 2,00,000 కోట్లు అభివృద్ధి చేసింది ఏం చేశాడు ఇతను ఇతను ఇక్కడ 3 రాజధానులు అంటే దీనికోసం మేము ఫ్యామిలీ పార్టీలు వద్దు వాళ్ళ మూలంగా వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ కోసం నడుస్తూ ఉంటారు మేమేమో రోడ్లు వేస్తూ ఉంటాం జగన్ నడిచి ఇప్పుడు బిల్డింగ్లో దూరిపోయాడు రోడ్లన్నీ అరగబొట్టేశాడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో చేసిన విమర్శలపై గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు లోకేష్ నోరు తినడానికి తప్ప దేనికి పనికిరాదని ఎద్దేవా చేశారు లోకేష్కి ఉన్న సెక్యూరిటీ నందమూరి తారకరత్నకు ఎందుకు లేదో అర్థం కావడం లేదన్నారు లోకేష్ జూమ్ మీటింగ్లోకి నేను వంశీ వెళ్తే పారిపోయిన చవట దద్దమ్మ అన్నారు 10 కిలోమీటర్లు నడవడానికే ఆపసోపాలు పడుతున్నారని విమర్శించారు సీనియర్ ఎన్టీఆర్ మరణంపై సిబిఐ విచారణ జరపాలని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు దీనిపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామన్నారు ఈ రాష్ట్రంలో ఒక పనికి మాలినటువంటి పొప్పు గుత్తి పాదయాత్ర అని చెప్పి తిరుగుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అరే జగన్ రెడ్డి, నీకు దమ్ముంటే రారా ఇక్కడికి అని చెప్పి నేను చిత్తూరు జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తున్నాడు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు రాజకీయాల్లోకి రావాలనుకుంటే ప్రమాదాలు, గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయన్నారు. నందమూరి వారసులు వరుస ప్రమాదాలకు గురవుతున్నారని, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇక వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండి నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. నారావారిపల్లె నుంచి వలస వెళ్లిపోయిన కుటుంబం చంద్రబాబుదే అన్నారు. దత్తపుత్రుడు కూడా హైదరాబాద్కు వలస వెళ్లిపోయాడన్నారు. ఇవాల్టికి హైదరాబాద్ వలస వెళ్లి ఆంధ్రప్రదేశ్కు టూరిస్టుల్లా వచ్చి చంద్రబాబు, పవన్, లోకేష్ మాట్లాడుతున్నారని విమర్శించారు. వీడు వీడి కొడుకు పప్పుగాడు తుప్పుగాడు మాత్రం హ్యాపీగా ఉంటారు. వీటన్నిటి మీద న్యాయ విచారణ జరగాలి. ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడు, ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని మీద అవసరమైతే ఏ ఎంక్వైరీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద విచారణ జరిపి ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. నేను పోసకొచ్చినట్టు లెటర్లు రాసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధాని అమిత్ షా గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, ప్రధాని మోడీ గారికి, నలుగురికి కూడా వీలైతే అపాయింట్మెంట్లు ఇస్తా, నేను కలిసి వివరం ఇస్తా, లేకపోతే నేను లెటర్లు పంపిన సరే దాని మీద న్యాయ విచారణ చేయమని చెప్తా. ఈ రోజుకైనా 30 సంవత్సరాలు అయిపోతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అధికారులు బంట్రోత్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిసారి కోర్టు చివాట్లు పెడుతున్నా ఇంకా నాయకులకు ఒడిగం చేస్తున్నారని ఆరోపించారు. సాక్షాత్తు ఒక హత్య కేసులో సిబిఐ విచారిస్తున్న వ్యక్తి కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెయిట్ చేయడం బాధాకరమని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేక హత్య కేసును, సిబిఐ విచారణను వేగవంతం చేయడంతో జగన్లో అలజడి మొదలైందన్నారు. సిబిఐ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే నారా లోకేష్ ప్రచార వాహనాన్ని సీజ్ చేస్తున్నారని విమర్శించారు. వాహనాలను ఏ చట్ట ప్రకారం సీజ్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ నాయకుల మీదే ఫోన్ ట్యాపింగ్ ద్వారా నిఘా పెట్టారని, ఇటువంటి వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని వ్యాఖ్యానించారు. అసలు ఈ రాష్ట్రం ఇటుపోతా ఉంది. ఈ ముఖ్యమంత్రి అధికారుల్ని ఒక బండ్రుతుల్లాగా వాడుకుంటా ఉన్నాడు. ఎందుకంటే సాక్షాత్తు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయ్ హత్య, వివేకానంద రెడ్డి హత్యని స్వయంగా వివేకానందరెడ్డి చనిపోయిన రోజు కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసింది అవినాష్ రెడ్డి. నెల్లూరు పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. అధికార పార్టీయే టార్గెట్గా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాటల దాడి ప్రారంభించారు. కోటమిరెడ్డి భద్రతను కుదిస్తూ ఇద్దరు గన్మెన్లను ప్రభుత్వం ఉపసంహరించడంపై ఆయన తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. తనకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అదనపు భద్రత కల్పించాల్సింది పోయి నలుగురిలో ఇద్దరు గన్మెన్లను వెనకెత్తి పిలిపించడం ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుక రాష్ట్ర పెద్దలు ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించినట్లు ఈ ఘటనతో అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. తన అదనపు గన్మెన్లు ఉపసంహరించుకున్న ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ కింద మిగిలిన ఇద్దరు గన్మెన్లను కూడా తిరిగి ఇచ్చేస్తున్నానని కోటమిరెడ్డి పేర్కొన్నారు. మనకు బహుమతి ఇచ్చిన వారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కనీస సంస్కారం అని అన్నారు. వీరిద్దరిని కూడా ఒకరు ధనుంజయ యాదవ్, గన్మెనే కాదు వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన వ్యక్తి, అదేవిధంగా రమేష్ మరో గన్మెన్ నాకు ఇష్టమైన వ్యక్తి, వాళ్ళిద్దరిని కూడా ప్రభుత్వానికి అప్పచెప్తూ ఉన్నా, మళ్ళీ మళ్ళీ ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటా, ఎందాకైనా మాట్లాడుతా, ఈ ప్రజల పక్షాన ఎందోరమైనా వెళతా, దాంట్లో రెండో ఆలోచన లేదు. ఇదేదో సినిమా డైలాగులు అనుకోవద్దు, సినిమా డైలాగులు అనుకోవద్దు, తగ్గేదేలా తగ్గేదేలా. ఈ నేపథ్యంలో ఆయన గన్మెన్లను తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కోటమిరెడ్డిని వదిలి వెళ్ళలేక కన్నీటి పర్యంతమయ్యారు.
దాంతో కోటంరెడ్డి కూడా చలించిపోయారు. గన్మాన్లను హృదయానికి హత్తుకుని ఓదార్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. కాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి గన్మాన్లను వెనక్కి ఇచ్చేయాలన్న తన ప్రకటనను సినిమా డైలాగ్ అనుకోవద్దని, తగ్గేదేలే అన్న వైఖరిగా బలంగా చాటి చెప్పారు. నాకు సెక్యూరిటీ ఇచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఆ ఇద్దరు గన్మెన్లని వాపస్ చేస్తున్నా. నాకు గన్మెన్లు అవసరం లేదు. నా శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, రూరల్ నియోజకవర్గ ప్రజలు ఒక్కడనే తిరుగుతా, ఒంటరిగా తిరుగుతా, అందరితో తిరుగుతా, ఏమైనా చేసుకోవచ్చు. సూపర్ సక్సెస్ అందుకున్న వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ తాజాగా క్రేజీ ప్రకటన చేశారు. త్వరలోనే మరో మెగా హీరోతో సినిమా చేయనున్నట్లు వెల్లడించారు. గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో బాబీ మాట్లాడారు. వాల్తేరు వీరయ్య సినిమాను హిట్ చేసినందుకు ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. సినిమా విడుదలై 4 వారాలు అవుతున్నా కలెక్షన్లు బాగా వస్తున్నాయని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ కూడా తెలుగువారు ఈ మూవీని బాగా ఆదరిస్తున్నారని వెల్లడించారు. మెగాస్టార్ తన దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించడమే తనకు పెద్ద బహుమతితో సమానమని చెప్పారు. ప్రస్తుతం తమ టీం విజయోత్సవాల్లో ఉందని తెలిపారు. మరో మెగా హీరోతో సినిమా చేయబోతున్నానని ఈ సందర్భంగా చెప్పారు. మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. ఇప్పటికే మెగా బ్రదర్స్తో బాబీ సినిమాలు తీశారు. పవన్ కళ్యాణ్తో సర్దార్ గబ్బర్ సింగ్, చిరంజీవితో వాల్తేరు వీరయ్య రూపొందించారు. ఇప్పుడు తీయబోయే ఈ చిత్రం ఎవరిదో అనేది హాట్ టాపిక్గా మారింది. అది రామ్ చరణ్తోనే కావచ్చని అప్పుడే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. సక్సెస్ జర్నీ, ఇంకా స్టిల్ 4th వీక్ అయినా సరే రెవెన్యూ ఎంత బాగా వస్తుంది అందరూ చూస్తున్నారు. యావత్ తెలుగు రాష్ట్రాలే కాదు, అబ్రాడ్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు ఈ సక్సెస్ని. సో అందరికీ పేరు పేరున ప్రేక్షకులందరికీ హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. లేదు, సినిమా చేయటమే అది పెద్ద గిఫ్ట్ అండి. లేదు, సినిమా చేయటమే పెద్ద గిఫ్ట్. ఇంకే అంతకుమించి చాలా ఆనందంగా ఉంది. సినిమా ఒక నిర్మాతకి, ఒక డిస్ట్రిబ్యూటర్కి, ఒక ఎగ్జిబ్యూటర్కి, అలానే మా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. సినిమా రెవెన్యూ ఏండి? లేదు, సినిమా చేయటం అది పెద్ద గిఫ్ట్ అండి ఆయనతో. తప్పకుండా త్వరలోనే ఉంటుందండి. ప్రస్తుతానికి వెకేషన్ మూడ్లో ఉన్నాం. త్వరలోనే చెప్తాను. థ్యాంక్ యూ. మేమా? ఎప్పుడు ఆయన మా మద్దతు అంతా ఆయనకే ఉంటుందండి. మీ టైం. థ్యాంక్ యూ. లేదండి, ఏలూరు, చిన్న తిరుపతి ఇవి తిరుగుతు దర్శనం తీసుకోవడానికి. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఐజే న్యూస్.